ఉండగా శ్రీహరికోటలోనే రాకెట్ ప్రయోగశాల ఎందుకు కట్టారు? దీనివల్ల ఎవరికి లాభం? ఇక్కడి ప్రజల పరిస్థితి ఏమిటి? ఇందులో ఏదైనా కుట్ర దాగి ఉందా? చాలా మందిలో దాగి ఉన్న ప్రశ్నలు ఇవి. దీనికి అసలైన సమాధానాలు బయటపడ్డాయి. అవి చూస్తుంటే మతిపోతోంది. మొదటి నుంచి నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ ఉంది. మన ఉపగ్రహాలను ఇక్కడి నుంచే ప్రయోగిస్తున్నారు. భారతదేశానికి సుదీర్ఘ తీర ప్రాంతం ఉండగా రాకెట్ ప్రయోగాలకు శ్రీహరికోటనే ఎంపిక చేయడానికి ప్రధానంగా 5 కారణాలు చెప్పుకోవచ్చు. అందులో ఒకటి భూమధ్య రేఖకు శ్రీహరికోట దగ్గరగా ఉండడం. ఇక్కడ నుంచి రాకెట్ ప్రయోగిస్తే పైసా ఖర్చు లేకుండా దానికి సెకండ్కు 0.4 కిలోమీటర్ల అదనపు వేగం వస్తుంది. భూభ్రమణం వల్ల రాకెట్కు గంటకు 1440 కిలోమీటర్ల అదనపు వేగం కలిసొస్తుంది. భూమి పశ్చిమం నుంచి తూర్పు దిశగా తిరుగుతోంది. రాకెట్ కూడా తూర్పు దిశగా ప్రయోగిస్తే భూ పరిభ్రమణం వేగం కారణంగా అది అదనపు స్పీడ్ అందుకుంటుంది. అందుకే ప్రపంచంలో ముఖ్యమైన రాకెట్ ప్రయోగ కేంద్రాలన్నీ భూమధ్య రేఖకు సమీపంగానే ఏర్పాటు చేశారు. అవి భూ గురుత్వాకర్షణకు లోను కాకుండా భూమి చుట్టూ స్థిరంగా తిరుగుతూ ఉండాలి. భూమధ్య రేఖ సమీపం నుంచి ప్రయోగించే రాకెట్ తో శాటిలైట్ ను ఆ కక్షలో చేర్చడం చాలా సులువు. అందుకే సమాచార ఉపగ్రహాలను భూమధ్య రేఖ సమీపం నుంచే ప్రయోగిస్తారు. రాకెట్ ఒక్కసారి గాల్లోకి లేచిన తరువాత నేరుగా నింగిలోకి వెళుతుంది అన్న గ్యారంటీ లేదు. సాంకేతిక కారణాలతో అప్పుడప్పుడు రాకెట్లు గాడి తప్పి కూలిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ రాకెట్ శకలాలు జనావాసాల మీద పడితే ప్రాణ నష్టం జరుగుతుంది. ఈ విషయంలో శ్రీహరికోట పూర్తిగా సురక్షితం. ఎందుకంటే దాని చుట్టూ నీరు ఉంది. ఈ పరిసరాల్లో పెద్దగా జనసంచారం గాని ఇళ్లు గాని లేవు. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగినా రాకెట్ శకలాలు సముద్రంలో పడిపోతాయి. ఎలాంటి ప్రాణ నష్టం గాని ఆస్తి నష్టం గాని ఉండదు. రాకెట్ ప్రయోగ కేంద్రం ఏర్పాటుకు శ్రీహరికోట ఒక ఆప్షన్ కాదు, భారత్ కు ఉన్న అరుదైన అవకాశం. అందుకే మన దేశానికి శ్రీహరికోటను మించిన ప్రదేశం మరొకటి లేదు. అందుకే ఇది రాకెట్ ప్రయోగాల కోటగా నిలిచింది. ఈ సంగతి చాలా మందికి తెలియదు.